యుద్ధం చేతగాని వాడే ధర్మం గురించి మాట్లాడతాడు. ఈ డైలాగ్ కి మా సినిమాకి మాత్రం ఎటువంటి సంబంధం లేదు. ఏంట్రా మామ అంత డల్గా ఉన్నావు? ఎప్పుడు జింక పిల్లల అక్కడ ఇక్కడ ఎగురుతూ, కుక్క పిల్లల ఊరుకూరికి అరుస్తూ, సైలెంట్గా కనిపించే తుఫాన్లా ఇరిటేట్ చేసేవాడివి కదరా వాసు. నేను సీరియస్గా ఉంటే అంత వెటకారం ఉందా? అవునా, ఏమైందిరా? గీత హ్యాండ్ ఇచ్చిందిరా. రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా, ఎంతైనా పిల్ల దేవతరా. అడుక్కునేవాడికి అన్నం కూడా పెట్టని కాలంలో అడుగుతూనే హ్యాండ్ డొనేట్ చేసిందంటే చాలా గ్రేటరా మామ. రే, హ్యాండ్ ఇవ్వడం అంటే నన్ను కాదని వెళ్ళిపోయిందిరా. అట్నా రాజమౌళి బాహుబలి తీయడానికి ఎంత కష్టపడ్డాడో ఆ పిల్లను నువ్వు పడేయడానికి అంతే కష్టపడ్డావు. ఇంత హానెస్టీ చూసి కూడా ఎందుకు వెళ్ళిపోయిందిరా? అంతా బాహుబలి వెళ్ళారా? బాహుబలి ఏం చేసిందిరా? ఇంత ఫస్ట్ బాహుబలి టికెట్స్ అడిగిందిరా, దొరకడం కష్టం అని చెప్పా. అయితే నీతో ఉండడం కూడా కష్టం అని చెప్పి వెళ్ళిపోయిందిరా. బాహుబలి వల్ల అందరూ ఆనందపడాలి, కానీ బాధపడడానికి వీల్లేదు. నా ప్రాణాలు పెట్టైనా టికెట్స్ తీసుకొస్తాను, బాహుబలి పేరు నిలబెడతాను, రాజమౌళి కష్టాన్ని కాపాడుతాను, నీ ప్రేమను గెలిపిస్తాను రా. పెద్ద డైలాగ్ చెప్పి అలసిపోయావు, కానీ ఒకసారి టైలర్ చేసి పోదాం. ఇంకా ముందు అన్ని విజయాలేరా. చాలు, వెళ్ళి టికెట్లు తెచ్చుకోపోండి.